మంత్రి అమర్నాథ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి యువశక్తి వెన్నుముకని, అదేవిధంగా యువశక్తి లేనిదే భవిష్యత్తు లేదని, ముఖ్యంగా యువత లేనిదే ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడగ సాధించలేదని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. శ్రీరామ్ చంద్రబాబు గారు చిత్తూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పులివర్తి నాని గారు ఈరోజు ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నటువంటి యువక సోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు దేశానికి యువశక్తి వెన్నెముక అంటారు. యువశక్తి లేనిదే భవిష్యత్తు లేదనేది పెద్దలు చెప్తారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఈరోజు యువకులే భవిష్యత్ అని చెప్పి సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నా. యువత లేనిదే ఏ రాజకీయ పార్టీ కూడా కలకాలం మనుగడ సాధించేటువంటి పరిస్థితి లేదనేది వాస్తవం. అది కీర్తిశైలి నందమూరి తారక రామారావు గారు, ఆయన మేము యువకులుగా ఉండేటప్పుడు మాకు గండిపేటలో ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. యువత లేనిదే తెలుగుదేశం పార్టీ భవిత లేదనేది ఆయన మాట్లాడినటువంటి మాటలు అని చెప్పి సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ముఖ్యంగా నేటి యువకులే రాబోయేటువంటి నాయకులు. తెలుగుదేశం పార్టీలో ఈరోజు ఎవరైతే యువకులుగా ఉన్నారో మీరే రేపు రాబోయే కాలంలో నాయకులుగా ఎదగాల్సినటువంటి, ఎదిగేటువంటి అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఉందనేది ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఎందుకంటే ఆ దానికి ఉదాహరణ కూడా ఈరోజు మేమందరం కూడా ఆ యువకుల నుంచినే వచ్చినటువంటి నాయకులు. మండల యువత అధ్యక్షులుగా మా యొక్క ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఈరోజు అన్ని రకాలుగా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో కానీ, అదేవిధంగా ప్రజలకు సంబంధించినటువంటి అన్ని పదవుల్లో కూడా చేసేటువంటి అవకాశం మాకు కలిగిందంటే అది కీర్తిశేషన్ నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా యువతలో నుంచి కూడా వచ్చినటువంటి పరిస్థితి అనేది ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. మీరందరూ కూడా రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీని 10 కాలాల పాటు నిలవాలంటే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో పటిష్టవంతంగా తయారు కావాలంటే యువత కీలకమైనటువంటి పాత్ర పోషించాలనేదే నా అభిమతం అని చెప్పి సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తున్నా. అదేవిధంగా దానికోసమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ సందర్భంలో మాట్లాడినా యువకుల కోసమే ప్రత్యేకంగా కూడా మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేయడం జరుగుతుంది. ఈరోజు యువత భవిష్యత్తు, ఎందుకంటే నేను కూడా రాజకీయాల్లో దాదాపు 30 సంవత్సరాల నుంచి ఉన్నా, గతం నుంచి కూడా చూస్తూ ఉన్నాం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రాజకీయ పార్టీల యొక్క ఆలోచన విధానాలు కానీ, రాజకీయ పార్టీలో అధికారంలో ఉండేటువంటి ప్రభుత్వాలు కానీ చేసినటువంటి సందర్భాలు, సింగపూర్ స్టార్టప్ ప్రాజెక్ట్స్, రేణుగుంటలో మొన్న రిలయన్స్ ఇచ్చినటువంటి ల్యాండ్ కూడా ఎనిక్కిచ్చి పార్కి బయటపోయాడు. వరల్డ్ బ్యాంక్ నుంచి తెచ్చినటువంటి డబ్బులు దాదాపు 2,100 కోట్లు, అదేవిధంగా ఏషియన్ బ్యాంక్ నుంచి దాదాపు 1,400 కోట్లు. అవి రెండు కూడా ఖర్చు పెట్టే పరిస్థితి లేకుండా, ఆ ఇండస్ట్రీస్ పైన మీకు అవగాహన లేకుండా దాన్ని ఎనిక్కి పంపిస్తారు. ఒంగోలులో పేపర్ మిల్స్ దాదాపు 20,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్, ఆ ఇండస్ట్రీని కూడా బయట పంపిస్తారు. విశాఖలో మరి ఏదైతే మిలీనియం టవర్స్ మొత్తం ఖాళీ అయినాయి, గన్నవరంలో మేధా టవర్స్ మొత్తం కూడా వెళ్ళిపోయినాయి. ఇవన్నీ కూడా భయపెట్టి బెదిరించి మీకు చేతగాక ఉండేటువంటి ఇండస్ట్రీస్ని మొత్తం తరిమేస్తే ఏ రకంగా ఈ రాష్ట్రానికి మీరు ఉపాధి సాధిస్తారు అని అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 3 పార్ట్నర్షిప్ సమ్మిట్లు చేశాడు. దావోస్కు పర్సనల్గా ప్రతి దావోస్లో జరిగేటువంటి సమ్మిట్కి వెళ్ళొచ్చాడు. 3 సమ్మిట్లో దాదాపు 15.45 లక్షల కోట్లు 32 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కలిపేటువంటి ఎంఓఎల్ చేసి పెట్టాం. దాన్ని పైప్లైన్లో పెట్టొచ్చాం, దాన్ని ఫాలోఅప్ చేసుకొని దాని ద్వారా ఎన్ని ఇండస్ట్రీస్ని మనం కన్విన్స్ చేసి తీసుకొస్తామనేటువంటి ఆలోచనే ఈరోజు ఈ ప్రభుత్వానికి లేకపోతే, ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఒక ఇండస్ట్రీ మంచి ఇండస్ట్రీ రాష్ట్రానికి వస్తుందంటే ఆయన నేరుగా ఆయన ఛాంబర్లో నుంచి సీఎం పేషి నుంచి కిందకి దిగి వాళ్ళని రిసీవ్ చేసుకొని పైకి తీసుకెళ్ళి పంపించేటప్పుడు మళ్ళీ నన్ను వెళ్ళి కార్ దగ్గరికి డోర్ వేసి ఎక్కించి పంపించు అని, ఎయిర్పోర్ట్ దాకా మనిషిని పంపించు అని చెప్పి పంపించి గౌరవంగా ఈరోజు చేసిన దానివల్ల ఇక్కడ మనకు చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి. ఈరోజు ఆ సంబంధాలతోనే హీరో మోటార్స్ ఇక్కడ వచ్చాయి, దానివల్లనే ఈరోజు అపోలో టైర్స్ ఇక్కడికి వచ్చాయి,
రకరకాలైనటువంటి ఇండస్ట్రీస్ను ఆ రోజు కష్టపడి తెచ్చినటువంటి ప్రతి ఇండస్ట్రీని కూడా మీరు బెదిరించి భయపెట్టి తరిమేస్తే ఏ రకంగా ఈ రాష్ట్రంలో యువకులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయో ఆలోచించుకోమని చెప్పి సందర్భంగా కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇంకొక పక్క పూర్తిగా కూడా డెవలప్మెంట్ మొత్తం కూడా నాశనం చేశారు. ఇంకొక పక్క ఎంఎస్ఎంఎల్ ఉన్నాయి, ఎంఎస్ఎంఎల్కు ఒక సపరేట్ కార్పొరేషన్ ఆ భారతదేశంలో మొట్టమొదటిగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ను కింద నుంచి డెవలప్ చేస్తే స్థానికంగా ఉండేటువంటి యువతకు అక్కడికక్కడే ఉపాధి అవకాశాలు పెరుగుతాయనేటువంటి ఆలోచనతో అన్నీ కూడా ఎంఎస్ఎంఈ పార్కులు ప్రతి రెవెన్యూ డివిజన్ పెట్టాలనుకున్నాం. అదేవిధంగా మనం మనకి గన్నవరం పక్కనే మలవల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ను దాదాపు 1200 ఎకరాలను ప్రమోట్ చేసి పెట్టాం. అదే 16 లక్షలకు మేము క్యాబినెట్లో డిసిషన్ తీసుకొని డబ్బులు ఇచ్చాం. మళ్ళీ వాళ్ళని పెంచి మళ్ళీ వాళ్ళను 35 లక్షలు కట్టు 40 లక్షలు కట్టు అని చెప్పి బయట రాష్ట్రానికి పోతే అయ్యా మీ క్యాపిటల్ ఏదైనా అంటే చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నాం. ఈరోజు ఏ ఊరు మేము క్యాపిటల్ అని చెప్పుకోవాలి? అమరావతిని చెప్పాలనా, వైజాగ్ అని చెప్పాలనా, కర్నూలు చెప్పాలి? ఏది కూడా క్యాపిటల్ ఫలాని చోట రాజధాని లేనటువంటి రాజధాని ఫలాని ఊరని చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్యపు రాష్ట్రం ఏదైనా ఈ దేశంలో ప్రపంచంలో ఉందంటే ఇది ఆంధ్ర రాష్ట్రం. ఆ రకంగా ఈరోజు మీరు దారుణంగా యువత భవిష్యత్తును పూర్తిగా కూడా నాశనం చేశారు. అన్ని రకాలుగా కూడా ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ, అదేవిధంగా జిఎస్టిపి కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, అన్ని రకాలుగా గౌతంలో పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ప్రతిష్టను మొత్తం కూడా ఈ రాష్ట్రంలో నాశనం చేసి పడేసేటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉందని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అదే కాకుండా ఇంకొక పక్క నిన్ననే మొన్ననే మనం చూసాం ఈ రాయలసీమ పరిస్థితి మనకు ఏ రకంగా ఉందనేది. ఈ రాయలసీమకు సంబంధించినటువంటి వాటర్ ఏదైతే మనకు రావాలనో దానిపైన ఈరోజు మేము చూస్తూ ఉంటే ఒక పెద్ద జగన్నాటకం జరుగుతా ఉంది. అంటే పగటి వేషాలు ఏ రకంగా వేస్తారో ఆ రకంగా అటు కేసీఆర్, ఇటు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు డ్రామా యాక్టర్ల కంటే కూడా పగటి వేషకాల కంటే కూడా భిన్నంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఎలక్షన్లేమో 2019 ఎలక్షన్లేమో ముద్దు పెట్టుకొని తిరిగారు ఇద్దరు. ఇద్దరు ఆయన ఇడికి రావడం, ఈనాడికి పోవడం, అందరూ రావడం, ఇద్దరు ముద్దులు పెట్టుకోవడం, మరి ఇద్దరు డిన్నర్లు పెట్టుకోవడం అన్నీ చేశారు. ఈరోజు ఏంటో ఆయన ఒకటి మాట్లాడతాడు, ఈయన ఇంకొక రకంగా మాట్లాడతాడు. ఈరోజు ఆ దానికి సంబంధించినటువంటి నీటికి సంబంధించి ఈరోజు పూర్తిగా కూడా రాయలసీమ ప్రాంతాన్ని ఈరోజు కేంద్రం ఏదైతే గెజిట్ నోటిఫై చేసిందో, కేంద్రం ఏదైతే ఈరోజు మొత్తం కూడా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని ప్రాజెక్టులు ఈరోజు అటు కేఆర్ఎండి కృష్ణా రివర్ వాటర్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్ బోర్డు కానీ, అదేవిధంగా గోదావరికి సంబంధించినటువంటి గోదావరి వాటర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ రెండు కూడా ఈరోజు కేంద్రం తీసుకున్నది. అంటే వీళ్ళిద్దరూ చేసేటువంటి జగన్నాటకానికి ఇద్దరు చుట్టూ తీసుకెళ్ళి కేంద్రానికి అప్పచెప్పారు. ఆ రోజు మేము చెప్పాం పట్టిసీఎం వచ్చినప్పుడు అందరూ కూడా మాట్లాడారు. ఆ రోజు పట్టిసీఎం వచ్చినప్పుడు ఆ పట్టిసీఎం వల్ల పూర్తిగా కూడా రాయలసీమకు నష్టం జరుగుతుందని, లేదు ఈరోజు పట్టిసీమ కానీ చింతలపూడి కానీ అవి రెండింటి వల్లనే ఈరోజు రాయలసీమకు నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి గతంలో జరిగింది. అక్కడ ఏదైతే 75 టీఎంసీలు మనం అటు పట్టిసీమలో కానీ అటు చింతలపూడిలో కానీ అవి కృష్ణా బేసిన్కి ఎక్కడైతే ఇస్తున్నామో అక్కడ మిగులు జలాలన్నీ కూడా మనం ఇక్కడ రాయలసీమలో ఈ పోతిరెడ్డిపాడు ద్వారా జిఎన్ఎస్. మరి గత 2 సంవత్సరాల్లో అసలు డిఎస్సి ఎక్కడుందో, దాదాపు 2 లక్షల మంది చదువుకున్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా ప్రైవేట్ స్కూళ్ళలో పోయి పనిచేస్తున్నారు, ప్రైవేట్ టీచర్లుగా పనిచేస్తున్నారు. ఈ కరోనా కాలం వల్ల ఆ ప్రైవేట్ ఉద్యోగాలు కూడా పోగొట్టుకొని వ్యవసాయాలు చేసుకొని రోడ్ల పైన మరి బడ్డీ కొట్లు పట్టుకొనో, లేదంటే మరి వాళ్ళు చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. గ్రూప్ 1 ఉద్యోగాలు దాదాపు 7000 మందికి నేను ఇస్తానని చెప్పి చెప్పాడు. మరి మీరు అనౌన్స్ చేసావు, దాంట్లో అసలు నువ్వు ఇచ్చిన దానికి అసలు పొంతనే లేదు. మీరు అనౌన్స్ చేసిన దానికి చెప్పిన దానికి పొంతనే లేదు. గతంలో నిరుద్యోగ వృత్తి కింద 2000 రూపాయలు మనం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఈరోజు దాదాపు 6 లక్షల మందికి ఆ నిరుద్యోగ వృత్తి లేకుండా చేసినటువంటి పరిస్థితిని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కరోనా పరిస్థితుల్లో ఈ అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దాదాపు 1 కోటి మంది పైన ఈరోజు అసంఘటిత కార్మికులు మొత్తం రోడ్డు మీద పడ్డారు. స్పిన్నింగ్ మిల్స్కి సంబంధించినటువంటి 2000 కోట్లు పెండింగ్ ఉన్నాయి. ఆ డబ్బులు పెండింగ్ ఇవ్వకుండా ఈరోజు వాళ్ళు రోడ్డు పైన వేశారు. ప్రైవేట్ విద్యా సంస్థలు, టెక్నికల్ నాన్ టెక్నికల్,
దానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు బయటపడ్డారు. చిరు వ్యాపారాలు రోడ్డు బయటపడ్డారు. శాండ్ ఏదైతే ఈరోజు ఫ్రీ శాండ్ ఆ రోజు ఇస్తానని చెప్పి ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇసుక దొరకకుండా భవన కార్మికులు దాదాపు 40 లక్షల మంది రోడ్డు పైన పడిన సందర్భాలు గుర్తు చేస్తా ఉన్నా. అమరావతి ద్వారా దాదాపు 60 వేల మంది కార్మికులు ఈరోజు రోడ్డు పైన పడ్డారు. అంటే నువ్వు చెప్పినటువంటి ఉద్యోగాలకు నువ్వు చేసిన ఈ యొక్క రోడ్డు పైన వేసినటువంటి సందర్భాన్ని ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇవన్నీ ఉద్యోగపరంగా చేస్తే ఎక్కడైనా ఈ దేశంలో ప్రపంచంలో ఏ రాష్ట్రమైనా ఏ ప్రాంతమైనా ఉపాధి పెరగాలంటే పెట్టుబడులు రావాలి, ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, ఇండస్ట్రీస్ రావాలి, పారిశ్రామిక పరంగా అభివృద్ధి చెందాలి. ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తేనే ఉపాధి అవకాశాలు, యువత పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలైంది. ఈ ప్రభుత్వం పైన ఏ ప్రభుత్వం కూడా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వమైనా ఏ సంస్థ పైన ఒక నమ్మకాన్ని కలిగిస్తేనే ఆ నమ్మకం పైన ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన గతంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ప్రతిష్టను కానీ ఆ నమ్మకాన్ని కానీ పూర్తిగా కూడా తుడిచిపెట్టినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక పర్మనెంట్ ఇండస్ట్రియల్ పాలసీనే లేదు. ఈ 2 సంవత్సరాల్లో ఇండస్ట్రియల్ పర్మనెంట్ ఇండస్ట్రియల్ పాలసీనే తీసుకురాలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంది. ఈ 2 సంవత్సరాల్లో ఒక ఐటీకి సంబంధించినటువంటి పాలసీనే లేదు.